ఇంకా పెన్షన్ గురించి ఏం చెప్పమంటారు ఎన్నికల ముందల 3000 3000 3000 3000 అని చెప్పాడు జగన్ రెడ్డి ఇట్టిట్ట చూపించినాడు కూడా 3000 3000 3000 అని తండ్రి కొడుకు కలిసి కేవలం 625 రూపాయలు పెన్షన్ ఇస్తే అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి 1850 రూపాయలు పెన్షన్ తాతలకి ఇస్తాం జరిగింది అంటే ఎంత న్యాయం ఒక్కసారి మనందరం ఆలోచించాలా మళ్ళీ ఎన్నికల ముందల 45 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న మహిళలందరికీ నేను పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఈ రోజు 3 సంవత్సరాలైన బడ్జెట్ లో ఆ కార్యక్రమానికి ఎలాంటి కేటాయింపులు కూడా చేయలేదు ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కరెంట్ బిల్లు ని అడ్డం పెట్టుకొని 8 లక్షల మంది లబ్ధిదారుల్ని మన పెన్షన్ కార్యక్రమాన్ని నుంచి తొలగిస్తాం కూడా జరిగింది ఇంకా వాహన మిత్రలు అయితే మా కౌన్సిల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది దాదాపు 6 లక్షల ఆటోలు మినీ క్యాబులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం వాస్తవం కానీ పోయిన సంవత్సరం కేవలం 174000 మందికే వాహన మిత్ర ఇస్తాం జరిగింది అక్కడ కూడా ఎన్నికల ముందల అందరికి ఇస్తాం అని చెప్పిన వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం ఓనర్స్ కే ఇస్తామని చెప్తా నిజంగానే మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఇంకో పక్కన ఇచ్చింది 10000 అవుతే లాక్కొనింది 20000 ఫైన్లమైన ఫైన్లు ఇంకో పక్కన పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరల పైన కూడా ఈ ప్రభుత్వం డబ్బులు లాగే పరిస్థితి మనం చూసాం ఇంకా పేదలకు ఇల్లవుతే నన్ను అడుగుతాం ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద స్కామ్ 7000 కోట్ల రూపాయల స్కామ్ ఇప్పుడు శాసన సభలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు వెళ్ళాయి కానీ మన బడ్జెట్లో మటుకు పెద్ద ఎత్తున ఇల్లు కట్టామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎంపీ అడిగిన ప్రశ్నకే చాలా స్పష్టంగా కేవలం 5 ఇళ్ళు గత 3 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కట్టిందని చెప్తాం జరిగింది ఇప్పుడు ఏది నిజమో వాళ్ళే తేల్చి చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది.